హలో హలో నమస్తే అండి చెప్పండి బలభద్రపురం అండి తూర్పు గోదావరి జిల్లా అండి అమ్మ చెప్పండి మీ సమస్య అంటే డాక్టర్ గారు ఒకసారి ఇంటర్వ్యూలోని తోడు పెట్టి మేము ఉదయం తోడు పెట్టిన అన్నం తినేవాళ్ళం అండి ఆ తోడు అన్నం తినకూడదు బయట ఎండలోకి వెళ్లినొళ్ళే తినాలి అని చెప్పేసి ఇంటర్వ్యూ చెప్పారండి డాక్టర్ గారు ఇప్పుడు చెప్పి డాక్టర్ గారు అది మేము ఉదయం టిఫిన్ మానేసామండి ఉదయం భూమి చేసేస్తామండి తొండున్నర నుంచి లోపు మళ్ళీ సాయంత్రం నాలుగున్నర నుంచి లోపు మళ్ళీ భూమి చేస్తామండి అంటే ఉదయం తోడన్నం మానేసింది వేడన్నంలోని మజ్జిగ వేసుకు తినొచ్చా అని అడుగుదామని డౌట్ ఫోన్ చేశానండి మీరు చెప్పిన రాత్రి వేడన్నంలో పాలు పోసి పెరిగి వేసి లేదా మజ్జిగ పోసి తోడు పెట్టుకుంటారమ్మా దాన్ని ఉదయం పూట చద్దన్నం అంటారు లేదా దద్దోజనము అని అంటారు ఇది చాలా బలమైంది పుష్టినిచ్చేది శరీరానికి పోషణనిచ్చేది శక్తినిచ్చేది అనమాట అయితే సన్నగా ఉన్న పిల్లలు ఎదుగుదల లేని పిల్లలు బలహీనంగా ఉన్నవాళ్ళు బక చిక్కిపోయి ఉన్నవాళ్ళు బలం లేని వాళ్ళు మాంసం తక్కువ ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా పుష్టి బాగా కావాలి అంటే ఈ ఆహారము బాగా ఒకప్పుడు వాడేవారు అనమాట ఇప్పుడు కూడా దాన్ని వాడుకోవచ్చు మంచిదే అది కానీ అది తినాలి అని అంటే మంచి ఆకలి ఉండాలి ఎక్కువ కాలం పాటు తీసుకోవడానికి అంత సరి అయింది కాదు మనకు పిల్లలు బాగా మంచి పుష్టిగా పెరిగారు బలం బలం వచ్చిందన్నప్పుడు ఆహారం ఆపేసేయాలన్నమాట రుచిగా ఉంది కదా ఇళ్ల కాలం తీసుకోవాల్సింది కాదు బాగా కాలకష్టం చేసేవాళ్ళు ఆహారం తీసుకోవచ్చు దద్దోజనం మంచిదే కానీ దాన్ని ఎక్కువ కాలము ఆకలి లేకుండా తినడం వల్ల ఈ కీళ్ళవాతము వాతము ఆమవాతము ఇలాంటి నొప్పులు వచ్చే అవకాశం ఉంది అయితే ఇప్పుడు మీరు సాయంత్రం భోజనం అన్నారు ఎప్పుడైనా భోజనం అనేది టైం లాంటి ఉండవమ్మా సమయాలంటూ ఉండవు మరి ఏంటి ఆకలి ఉంటే తినడం అనేది సమయం అనమాట టైం నేను టైంకు తింటున్నానండి అంటే ఏ టైము ఆకలి కావడమే టైం అనమాట అర్ధరాత్రి కూడా మీకు ఆకలి కావచ్చు నిజంగా ఆకలి ఉంది అన్నప్పుడు ఏ కాలం ఏ సమయమైనా తీసుకోవాలన్నమాట అగ్ని అగ్నిని గౌరవించాలి అగ్ని అంటే కడుపులో ఉండే ఎంజైమ్స్ యాసిడ్స్ ఇవన్నీ కూడా అగ్ని అనమాట ఆకలి ఎంతుందో అంతే తినడం ఇంకా సాయంత్రం మీరు నాలుగు ఐదు ప్రాంతాల్లో భోజనం రాత్రి భోజనం సమాప్తం చేయడం చాలా చాలా మంచిది అది మనకు సూర్యుడు కుంగ కన్న ముందు తీసుకునే ఆహారం అనమాట బాగుంటుంది చక్కగా అరిగిపోతుంది కూడా ఇంకా రాత్రిపూట ఇంకా ఆహారం తీసుకోకుండా ఉండడం మంచిది అయితే ఆ వయసును బట్టి అదే చిన్న వయసు వాళ్ళైతే ఆకలి వాళ్ళకి రాత్రి అయినప్పుడు ఆకలి అయినప్పుడు రాత్రి కూడా తినొచ్చు వాళ్ళు కానీ పెద్ద వయసు వాళ్ళు ఒక నలభై యాభై నలభై సంవత్సరాలు దాటిన తర్వాత యాభై సంవత్సరాలు దాటిన తర్వాత అంత ఆహారం అవసరం ఉండదు శరీరానికి కాబట్టి సాయంత్రం మీరు తీసుకుంది నాలుగైదు ఐదు ప్రాంతాల్లో ఆహారం తీసుకోవడం మంచిదే